నిజామాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల జరిగిన డిపిటీ డిఎంహెచ్ఓ జన్మదిన వేడుకల సందర్భంగా ఆసుపత్రిని హబ్గా మార్చిన వైనం అనే వార్త సివిఆర్ ఛానల్లో ప్రచారం కాగా, అట్టి వార్తకు స్పందించిన కలెక్టర్ వెంటనే స్థానిక ఆర్డీఓ మరియు ఎంఆర్ఓకు విచారణ చేపట్టమని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఆర్డీఓ నరసింహారావు, ఎంఆర్ఓ వినోద్ కుమార్ కలిసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని విచారణకు దిగారు. వారు మాట్లాడుతూ డిపిటీ డిఎంహెచ్ఓ మురళీధర్ పుట్టినరోజు సందర్భంగా ఆపరేషన్ థియేటర్లో హాల్లో సౌండ్ బాక్సులు పెట్టుకుని అరుపులు చేస్తూ జన్మదిన వేడుకలు జరుపుకున్నారని, అదేవిధంగా మురళీధర్ యొక్క ఫ్యామిలీతో మరియు 10 నుండి 120 మంది స్టాఫ్తో వారికి బిర్యానీ పెట్టడం మరియు అక్కడికి వచ్చిన రోగులను పట్టించుకోకుండా జన్మదిన వేడుకలు జరుపుకున్నారని తెలిపారు. మురళీధర్ గారి బర్త్డే వేడుకల్లో ఆయన ఫ్యామిలీతో పాటు సుమారు 100 మంది దాకా పాల్గొన్నట్టు తెలిసింది. అందులో బిర్యానీతో వాళ్ళకి భోజనాలు పెట్టించినట్టు, తర్వాత హాస్పిటల్ డోర్స్ క్లోజ్ చేసి పేషెంట్లకి అసౌకర్యం కలిగించినట్లు, మరియు సౌండ్ డీజే కాదు కానీ సౌండ్ సిస్టమ్ పెట్టి పాటలు ప్లే చేసినట్టుగా విచారణ జరిగింది. అదే నివేదికను జిల్లా కలెక్టర్ గారికి అందించడం జరిగింది. మద్యం సేవించినట్టుగా ఎటువంటి ఆధారాలు లభించలేదు. మిగతా ఉన్నట్టుగా ఫ్యాక్చువల్ రిపోర్టు కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఈ నెల March 2 తొర్రూరు టౌన్ డిప్యూటీ డిఎంహెచ్ఓగా పనిచేస్తున్న మురళీధర్ గారి బర్త్డే వేడుకలు హాస్పిటల్ ప్రాంగణంలో జరిపారని అడ్వర్స్ న్యూస్ రావడం జరిగింది. దీనిపై దీని మీద ఉన్నతాధికారులు